తెలుగు నిర్మాతలందరికీ నమస్కారం. ఈ సండే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఎలక్షన్ జరుగుతున్నాయని మీ అందరికీ తెలిసిందే. సో దాము గారి ప్యానెల్ ద్వారా ఈసీ మెంబర్స్గా నాతో పాటు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ ఈ ప్యానెల్ నేమ్. సో ఇప్పుడు దాము గారిని ప్రెసిడెంట్గా టోటల్ మా బాడీ ముందుకొస్తుంది. 15 ఈసీ మెంబర్స్ అండ్ ఇందాక నేను చెప్పినట్టు అందరూ ఉన్నారు. రన్నింగ్ మెజారిటీగా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ ప్యానెల్లో. ఆల్మోస్ట్ 80% ఇప్పుడు సినిమాలు తీస్తున్న వాళ్ళమే ఉన్నాం ఈ ప్యానెల్లో. సో ఈ ప్యానెల్ వస్తే డెఫినెట్గా అందరికీ ఉపయోగం అవుతుంది. సో అలాగే మేనిఫెస్టోలు వస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో అక్కడ కానీ ఇక్కడ కానీ మన యాక్చువల్ దిస్ ఇస్ నాట్ ఏ పొలిటీషియన్స్ ఇచ్చే హామీలు కావి, ఇది మన కోసం మనం చేసుకునేది. సో ముందు నుంచి ఉన్నట్టుగా కౌన్సిల్ నుంచి ఏదైతే ఇన్సూరెన్స్కి సంబంధించింది ఉందో, అలాగే ఇంకా ఎడ్యుకేషన్ గురించి కానీ, మ్యారేజెస్ అమ్మాయిల మ్యారేజెస్ దానికి కానీ, డెత్ దానికి కానీ, ఇలా రకరకాలుగా మన నిర్మాతలు కష్టాల్లో ఉన్న నిర్మాతలకి ఉపయోగపడేలాగా ఉండాలనే మా ఆలోచన. సో దాని సైడే అడుగులేస్తున్నాం. సో దయచేసి సండే రోజు అందరు నిర్మాతలు పార్టిసిపేషన్ చేసి రన్నింగ్ సినిమాలు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది కౌన్సిల్లో ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంటే ఈరోజు మేము నాలాంటి వాళ్ళు చాలామంది రన్నింగ్ మూవీస్ తీస్తున్నాం, ఫ్యూచర్లో మా ప్లేస్ ఇంకొకరు తీసుకుంటారు. సో వాళ్ళప్పుడు యాక్టివ్గా ఉండాలి అనేది మా ఉద్దేశం. సో ఇది 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్సా, దిస్ ఎ జర్నీ. ఇప్పుడు మన కౌన్సిల్ ప్రారంభించి కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో ఎప్పటికప్పుడు జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము యాక్టివ్గా ఉన్నాము, నాలాంటి ప్రొడక్షన్ హౌజు చాలామంది యాక్టివ్గా ఉన్నారు. మేమందరము కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్యాక్టివ్ అవ్వచ్చు, మా ప్లేస్లో ఇంకొకరు రావచ్చు. అప్పుడు వాళ్ళలాంటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్, అప్పుడు రన్నింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అండర్ ప్రొడక్షన్లో, వాళ్ళు యాక్టివ్గా ఉండాలనేది మా ఉద్దేశం. సో ఎప్పటికప్పుడు ఇలా యాక్టివ్ రన్నింగ్ సినిమాలు తీస్తూ యాక్టివ్గా ఉండే ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పటికప్పుడు మనం కౌన్సిల్ని అవగాహన చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి, ముందు తరాలకి, ముందు జనరేషన్స్కి చాలా ఉపయోగపడుతుందనేది మా విజన్. సో దయచేసి దీన్ని అందరూ ఒక పాజిటివ్ యాంగిల్లో చూసి ఫ్యూచర్లో మనం అందరం కలిపి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కౌన్సిల్ని స్ట్రెంగ్త్ ఎలా చేయాలి అనేదే ఉద్దేశం. ఈ ఉద్దేశం మీ అందరికీ అర్థమవ్వాలి, పాజిటివ్గా దీన్ని ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.